భారీగా ఎర్రచందనం పట్టుకున్న తిరుపతి జిల్లా పోలీసులు 4.5 కోట్ల రూపాయల విలువ చేసిన ఎర్రచందనం పట్టివేత 275 ఎర్రచందనం దుంగలను రెండు సంచుల్లోనూ ఎర్రచందనం పౌడర్ ఒక ఇన్నోవా ఒక స్విఫ్ట్ కార్ను స్వాధీనం చేసుకున్నట్లుగా తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు. అక్రమంగా ఎర్రచందనం దొంగలను తరలిస్తున్న 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని హితో పలికారు. ముద్దాయిలో ముఖ్యంగా గమనిస్తే మురుగన్ అలియాస్ మురుగానంద్ అనే వ్యక్తి ఇతను షోలవరం చెన్నైకి సంబంధించిన అతను. ఇతను పాత నేరస్తుడు. ఎర్రచందనం రవాణా కేసులో దాదాపు 16 కేసులు ఇతని పైన ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మన రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇతన్ని 2-3 సార్లు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరిగింది. ఇతను పీడీ యాక్ట్లో జైలుకి వెళ్ళి సుమారు 8 నెలలు శిక్ష అనుభవించి మొన్న జూన్లోనే విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత కూడా ఎటువంటి మార్పు లేకుండా మళ్ళీ కూడా ఎర్రచందనం రవాణా చేస్తున్నారు. ఇతను అసోసియేట్ హేమంత్ కుమార్. ఇతను కూడా చెన్నైకి చెందిన వ్యక్తి. ఇతను కూడా ఇంతకుముందు 4 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. వీళ్ళకి హెల్పర్స్గా రవి విమల్ సురేందర్ అనే వ్యక్తుల్ని ఈ లాక్స్ మొయ్యడానికి లాక్స్ కాపలాగా పెట్టుకున్నారు. అలాగే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంకా 3 వ్యక్తులు ముఖ్యమైన వ్యక్తులు వీళ్ళు వెనకడిని నడిపిస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి అందరిపైన పీడీ యాక్ట్ పెడుతున్నామండి. ఎందుకంటే ఎర్రచందనం అనేది ఈ సింపుల్ కేసులు పెట్టడంతో ఆగడట్లేదు. ముద్దాయిలు మరీ రిపీటెడ్గా చేస్తున్నారు కాబట్టి అందరికీ కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో పీడీ యాక్ట్స్ పెట్టేసి కలెక్టర్ గారికి ప్రపోజల్ పెడుతున్నాం. ఈ ఎర్రచందనం మన శేషాచలంలో అతి ముఖ్యమైన మన సంపద. వీటిని దొంగతనంగా విదేశాలకి మన దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా స్మగుల్ వేయల్సిన పంపిస్తున్నారు. వీటినన్నిటిని అరికట్టడానికి నిఘా వ్యవస్థ పెట్టున్నాం. ఎక్కడైనా ముద్దాయిలు ఈ ఎర్రచందనం కట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు కానీ మనం ముద్దాయిలు పట్టుకోవడం జరుగుతుంది. సో ప్రజలకు కూడా ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో ఉన్న విలేజెస్ కానీ ఆ టౌన్స్ కానీ ఎన్ రూట్లో ఎవరైనా ఎర్రచందనం ముద్దాయిలు కానీ ఎర్రచందనం లాక్స్ కానీ స్మగుల్ చేస్తున్నట్టు ఏమైనా గమనిస్తే ఇమీడియట్గా పోలీస్ వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాం. సో ఈ కేసులో పట్టుబడ్డ హ్యూజ్ మెటీరియల్ పట్టుబట్టింది. దాదాపు 5.4 టన్స్ మెటీరియల్ అనేది చాలా ఎక్కువ మోతాదులో వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారు.
వీళ్ళు వెనక ఎవరున్నా కూడా వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. మన లోకల్లో తిరుపతిలో కూడా వీళ్ళకి అసోసియేషన్ చేసి వీళ్ళకి రెడ్ శాండిల్స్ ఫారెస్ట్ నుంచి తీసుకురావడానికి అలాగే కూలీని లోపల పంపించడానికి సపోర్ట్ చేసే వ్యక్తుల్ని కూడా దీంట్లో అరెస్ట్ చేసి త్వరలో వీళ్ళని కూడా న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేస్తామండి. థ్యాంక్ యూ. వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా 4.31 crore ఓన్లీ రెడ్ శాండిల్స్ అండి. ఈ బండ్లు ఇవన్నీ కలిపితే కనుక 4.5 crore అండి. అదే A1 ముద్దాయ్ మురుగన్ అనే వ్యక్తి అలియాస్ మురుగానంద్, ఇతను వచ్చేసి 16 కేసుల్లో ఆల్రెడీ నిందితుడు. ఇతని పైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది మన తిరుపతిలోని రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు. మొన్ననే జైలుకి వెళ్ళి జూన్లో విడుదలయ్యాడు. 8 నెలల శిక్ష ఇచ్చిన తర్వాత ఎటువంటి మార్పు లేకుండా మళ్ళీ చేస్తున్నాడు ఇతను. కింగ్ పిన్కి అన్నీ వీళ్ళ దగ్గర క్లూస్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు నార్త్ ఇండియాలో ఒకరు, విదేశాల్లో ఉన్నారు. వాళ్ళ వేరే ఓట్స్ అన్ని చూసుకొని తర్వాత వీళ్ళు ప్రైస్